ഹലോ നമസ്കാരം. 1998 నుండి 2004 వరకు అనంత అవార్డులు వస్తూనే ఉన్నాయి. కాకపోతే అది ఓన్లీ భాగ్యనగరానికే అంటే హైదరాబాద్కే పరిమితం. రవీంద్ర భారత్లో అన్ని చేయటం అన్ని జరుగుతూ ఉన్నాయి. 2005 నుండి వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, అన్నీ ఇంత కళారూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పద్య నాటకాలు ఇవన్నీ ఉన్నాయి, ఒక్క హైదరాబాదులో ఒక రవీంద్ర భారత్కే పరిమితం చేయొద్దు, అన్ని జిల్లాలకి పరిమితం చేయండి, అన్ని జిల్లాల్లో ఆడిటోరియంలు పెట్టండి, పద్య నాటకాలు అడిచండి, లేకుంటే కట్టండి, ఇలా పాతవి ఉంటే దాన్ని రెనోవేట్ చేయండి అని చెప్పి ఎన్నో జిల్లాలకి, మన తిరుపతి కానీ, రాజమండ్రి కానీ, నెల్లూరు కానీ, నిజామాబాద్ కానీ, ఇవన్నీ రెండు అప్పుడు ఆ పక్క ఈ పక్క మొత్తం చాలా వరకు కొత్తగా మళ్ళా కొన్ని కోట్లతో దాన్ని రెనోవేట్ చేసి ఆ నంది నాటకాలు అట్లా అన్ని జిల్లాలకి వచ్చేలా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నంది అవార్డులు స్టార్ట్ చేశారు. అది ఏదో ప్రాబ్లం జరిగింది, నంది అవార్డులు సరిగ్గా ఇవ్వలేదని. అది మన ఆయనే చంద్రబాబు గారే ఆయనే చెప్పాడు స్వయంగా, ఏదో తప్పులు జరిగినవి, అందుకని ఈ నందులు క్యాన్సిల్ చేయండి అని చెప్పాడు. అందులో నాకేంటంటే, నా దురదృష్టం, నాకు కూడా ఇప్పుడు నంది అవార్డు వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఎన్టీఆర్ సినిమాలో టెంపర్లో.